ప్రతినిత్యం నీ కోసం ఏడ్చేదాన్ని ఆయన, కాదు నీ కోసం అతను ఎప్పుడు ఏడ్చేదాన్ని. నేను చూసి ఎప్పుడు ఏడిపోయా ఏడుపు నాకు, నిన్ను ఏం చేస్తారన్న భయం పుట్టి ఏడ్చేదాన్ని ఆయన. అంతే నేను ఇంకా నేనేం సార్. బసవపూర్ణం గారికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత అభిమానం ఏంటి? ఆవిడకి 5 పిల్లలు, అంటే కొన్ని పిల్లలు లేరు, ఏదో ఆయన మీద పుత్ర వాత్సల్యంతో అంత ప్రేమ పెంచుకున్నారు అనుకోవడానికి కూడా లేదు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యం, ఎందుకు ఆవిడ తల్లాడని పోయేవారు? జైల్లో పెట్టారు అన్న దగ్గర నుంచి మరీ అండి, అసలు ఆయన ఏదో చేసేస్తారు, ఆయన చంపేస్తారు, పాపం ఆమె బాధలు గురించి కూడా ఆమె పట్టించుకోకుండా ఆమె ఎంతసేపు ఈ అంటుండేది అందరి దగ్గర. ఈ ఫోటో ఇచ్చారు ఒకరోజు చివరి దశలో ఫోటో ఇస్తే, ఆ ఫోటో చూస్తే పాపం ఏడుస్తా, తను ఏడుస్తుంది, ఏడుస్తానే చెప్తుంది ఆయన ఏమైనా చేస్తారేమో, ఆయన ఏమైనా చేస్తారేమో. ఆమె అదే దీంట్లో పడిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఇక ఇవన్నీ ఇక లేదు. లేదు లేదండి, లేదు లేదండి లేదండి. అయినా 19 ఎలక్షన్లో వంగి దండం పెట్టాడు అంటండి, ఎలక్షన్ అయిపోయిన క్యాన్వాస్ అవ్వంగానే, క్యాన్వాస్ శాంతం అయిపోయింది అనుకున్నప్పుడు క్యాన్వాస్ అయిపోయినాక వంగి దండం పెట్టాడంట. పాప మా ఆ రోజు కూడా ఏడ్చింది, ఆయన ఏంటి ఆయన దండం, మాకు దండం పెట్టడం ఏంటి అని వంగి దండం పెట్టాడు. ఆయన అంతటా ఆయన అంత వంగి దండం పెట్టాల్సిన పని ఏంటి, అయ్యో 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 అని ఆ రోజు కూడా ఏడ్చిందండి. ఇక ఏదో అభిమానం అట్ట పెంచుకుంది ఆయన అంటే, అభిమానంతో చివరి దశలో కూడా ఇక అట్టా. సో ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సంగతి అన్ని ఆవిడకి తెలుసా అండి? చూస్తుంది చూస్తుంది చూస్తుంది, కానీ అది మెమరీలో లేవేమో అనుకుంటా అండి, తెలీదు. ఇంకా ఇంకా అదే బ్రహ్మ, ఆయన చూస్తే ఆయన ఏదో చేస్తారేమో. అవును బంధువు అయితే కాదండి, ఏ విధమైన రిలేషన్ లేదు, కానీ ఆయన అంటే అభిమానం అంతే. ఈమెకి 93 అట్లా ఉంటాయండి. చనిపోయే ముందు రోజేనండి ఆ ఫోటో చూపించింది, చనిపోయే రోజే, ఒక కొద్ది గంటల ముందే. అంతే అంతే ఇక అది 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 అవును. అవునండి అభిమానం, ఆయన బాగా చేస్తాడు, ఆయన అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, మంచి మాకు మా ఊరండి, ఒక గ్రామస్తులు. బసవపూర్ణమ్మ గారి ఎందుకు అంట ఆ చివరి నిమిషంలో కూడా అంత ఏం లేదండి, ఆయన చేసే మంచి గురించి ఆయన అంటే అభిమానం ఆమెకి. ఎవరికి ఆయన హాని చేయడు, నలుగురికి మంచి చేస్తాడు, ఇటువంటి ఆయనకి ఇటువంటి ఈ కష్టం వచ్చింది ఏంది అనేది ఆమె దిగులు. అంత మించి ఏమీ లేదండి. ఈ రోజుల్లో ఎవరికైనా కష్టం వస్తే సొంత చుట్టాలు కూడా పెద్ద పట్టించుకోని పరిస్థితి, అంటే ఎవరి కష్టాలు వాళ్ళు ఎవరి బాధలు వాళ్ళే. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఆ టైంలో ఆయన పెట్టిన ఇబ్బందులు కూడా చూశారు, అసెంబ్లీలో ఆయన్ని తోలనాడిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ఆ పెద్దవాడి మనసులో కష్టపెట్టినాయి అంటారా? అవునండి, ఇవాళ తరం మనుషులు అయితే అన్నీ పట్టించుకోరండి, పాత తరం మనుషులు కాబట్టి మాట అంటే వాళ్ళకి చంద్రబాబు గారిని ఇంత మాట అంటారా వీళ్ళు అనేది ఆమెకు బాధ. వాళ్ళ కుటుంబం కానీ భువనేశ్వరన్ గారిని అంటం కానీ ఇవన్నీ తెలుసుకుని ఆమె చాలా బాధపడింది, బాధపడి అట్లా అభిమానం బాగా పెరిగిపోయింది ఆయన అంటే. చెప్పారండి, ఉంది ఉందండి, కానీ రావాలి అని కోరుకుంటా ఉండేది పద్దాక. నిజమైన ఆమె కోరుకుంది తెలిసింది, కానీ ఆమె పాపం మరి ఆమె మెమరీలో ఉందో లేదో తెలియదు, కానీ సీఎం ముఖ్యమంత్రి అయ్యారు అనేది ఆమె మనసులో ఉందో లేదో మైండ్లో తెలియదు, కానీ తెలియదు. ఆ ఊరు గ్రామస్తున్నాను సార్. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక హాస్పిటల్కి ఐసీలో ఉండి వచ్చింది, ఏంటి అమ్మ వచ్చారు అని అడిగితే
లేదు ఓటేయడానికే వచ్చాను నేను, నన్ను మళ్ళీ ఓటేసినాక ఏదైనా చేస్తాను మళ్ళీ వెళ్తానని చెప్పింది అండి. హాస్పిటల్లో కూడా ఐసీలో ఉన్నా కానీ ఆ స్టేజ్లో నేను ఏంటి మా అమ్మగారు ఏమి ఇబ్బంది లేదంటే ఏం లేదు, నేను ఓటేయడానికి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను, ఏది సాగు దాకా వెళ్ళి వెనక్కి వచ్చాను అని కూడా చెప్పారండి. అది అంత అయ్యారు సంతోషం అయ్యారని సంతోషంలో మనసులో ఉంది కానీ భేటీ చెప్పలేనంత ఆనందం, అందుకనే ఆ ఫోటో చూసి కూడా లాస్ట్ డే బాధపడింది. అది మేము అప్పుడే చాలా మంది చెప్పుకున్న అట్ట ఉండే పరిస్థితి అని కూడా. అవును అవును అది ఉందనేది అందరు వ్యక్తపరచలేకపోయినా ఆమె వ్యక్తపరిచింది, అసలు ఆ విషయాన్ని వ్యక్తపరిచింది బాగా. ఇవన్నీ పై పై మాటలు కాదండి, ఆ గుండెల్లో ఉన్న భావం అదంతా, అభిమానం కానీ అదంతా భావం ఆ రూపంలో. పాపం ఆయన దగ్గరికి వెళ్ళాలని అనేది వెళ్ళలేకపోయాం కాబట్టి ఫోటో చూసుకుంటూ అట్లా వ్యక్తపరుచుకుంది ఆ మనసులో ఉన్న భావాన్ని.